హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో ఈ మేకప్ లుక్ కోసం మెసేజెస్ చేశారు. సో మీకోసం ఈరోజు ఈ వీడియో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ తక్కువ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మామా ఎర్త్ విటమిన్ సి ఫేస్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఈ మేకప్ మీకు స్మూత్గా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ యూజ్ చేయాల్సింది సన్ స్క్రీన్. లోటస్ హర్బ్స్ నుంచి నేను సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. నేను ఎవ్రీడే కూడా ఇదే యూజ్ చేస్తానండి. మ్యాటిఫైయింగ్ ఫినిష్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది ఎలాంటి స్పాన్సర్ వీడియో అయితే కాదు, ఎలాంటి బ్రాండ్స్ నాకు పే చేయలేదండి. ఈ వీడియోలో నేను మీకు చూపించే ప్రొడక్ట్స్, జస్ట్ మీకు ప్రొడక్ట్స్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, మీకు ఈజీగా ఉంటుందని. దట్స్ ఇట్. సో వన్స్ ఏంటంటే, సన్ స్క్రీన్ మొత్తం మన స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. ఈ మేకప్ లుక్కి మీరు ఎలాంటి సీసీ క్రీమ్ కానీ, బీబీ క్రీమ్ కానీ, ఫౌండేషన్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే కాంపాక్ అండి. ఇది ఫేసెస్ కెనడా నుంచి. ఈ కాంపాక్ లైట్ వెయిట్, అలాగే మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, మ్యాటిఫైయింగ్ ఫినిష్ ఇస్తుంది. సో అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఆయిలీ స్కిన్ ఉన్నా కానీ ఇది యూజ్ చేయండి, సూపర్గా ఉంటుంది. మీకు ఆయిలీ స్కిన్ వాళ్ళైతే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. లింక్స్ అనే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేసాను. అండ్ దీంతోపాటు మనకి పఫ్ వస్తుంది, సో దాంతో అయినా అప్లై చేసుకోవచ్చు. అదర్వైజ్ నాతో నేను చూపిస్తున్నట్టు ఇలా బ్రష్ తీసుకుని బ్రష్తో అప్లై చేసుకోండి. ఈ బ్రషెస్ కావాలన్నా నేను లింక్స్ అన్ని ఇచ్చేసాను. వన్స్ ఏంటంటే, జస్ట్ ఫస్ట్ ట్యాప్ చేసుకుని ఉంచుకోవాలి, తర్వాత బ్లెండ్ చేసుకోండి. సో చూసారు కదా, ట్యాప్ చేసి ఫేస్ మొత్తం ట్యాప్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ చేసుకున్నాం అనుకో, మీకు ఎక్స్ట్రా ఆయిల్ కానీ గ్రీజీనెస్ కానీ లేకోకుండా ఈవెన్ టోన్లో ఉంటుంది మీ స్కిన్. అండ్ స్కిన్ మ్యాటిఫైయింగ్ ఫినిష్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఎలాంటి ఆయిలీ ఫీలింగ్ అనిపించుకోకుండా ఉంటుంది. సో వన్స్ ఇలా అయిపోయిన తర్వాత స్కిన్ అయితే చాలా నీట్గా ఉంటుంది, సెట్ అయిపోతుంది మొత్తం. చాలామందికి ఏంటంటే టీ జోన్ దగ్గర ఎక్కువ ఆయిలీనెస్ వస్తుంది, నోస్ సైడ్స్న అలా ఉంటుంది. సో అలాంటి ప్లేస్లో కొంచెం నీట్గా అప్లై చేసుకోండి, దానివల్ల మీకు ఎక్సెస్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటుంది. మీరు మీ ఇయర్స్కి కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనం చీక్స్కి వెళ్ళిపోదాం. చీక్స్కి బ్లష్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వన్స్ మీరు బ్లష్ అప్లై చేసుకున్నారనుకోండి, ఫ్రెష్ లుక్ అనిపిస్తుంది. ఇది వచ్చేసరికి స్టేక్ వకీ నుంచి చాలా కొత్త రేంజ్ రిలీజ్ అయినాయి, 5 షేడ్స్ రిలీజ్ అయినాయి. సో ఇందులో ఈ షేడ్ అయితే చాలా బాగుంటుంది, రోజీ పింక్ అండి, మ్యాట్ కలర్ ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్కి ఇది సూపర్గా సెట్ అవుతుంది. అండ్ పిగ్మెంటేషన్ కూడా చాలా బాగుంది. నేను మీకు ఈ 5 షేడ్స్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే ఈ షేడ్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే చాలా చాలా బాగుందండి, పిగ్మెంటేషన్ కూడా సూపర్గా ఉంది, చాలా తక్కువ ప్రొడక్ట్ యూజ్ అవుతుంది. మనం అప్లై చేసుకున్నప్పుడు కూడా న్యాచురల్ గ్లో ఎలా ఉందో అలా అనిపిస్తుంది. మీరు ఎక్సెస్గా ఏదో పెట్టుకున్నట్టయితే అస్సలు అనిపించట్లేదు. సో వన్స్ ఏంటంటే, మనం ఎప్పుడైనా బ్లెండ్ చేసుకునేటప్పుడు చీక్స్ దగ్గర నుంచి అప్వర్డ్ డైరెక్షన్, అవుట్వర్డ్ డైరెక్షన్లో చేసుకోవాలి. అండ్ నోస్ దగ్గర కూడా లైట్గా ట్యాప్ చేసుకున్నారనుకోండి, మీకు న్యాచురల్ పింకిష్ షేడ్ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐస్కి వెళ్ళిపోదాం. ఈ ఐస్ని చూసిన తర్వాతే చాలామంది అడిగారు. సో ఇది కూడా న్యూ లాంచ్ అండి, స్టేక్ వికీ నుంచి ఐ పెన్సిల్స్ లాంచ్ చేశారు. చాలా బాగున్నాయి, క్రీమీగా ఉన్నాయి అండ్ మీకు లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. న్యూగా స్టార్ట్ అవుతున్న వాళ్ళు, బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈజీగా బ్లెండింగ్ బాగుంటుంది. సో వన్స్ ఏంటంటే, నేను తీసుకున్న షేడ్ వచ్చేసరికి మై ఫేవరెట్ లైట్ బ్లూ కలర్. సో చాలా చాలా బాగుంది, పిగ్మెంటేషన్ కూడా సూపర్ ఉంది. నేను వీటి గురించి కూడా కంప్లీట్ రివ్యూ చేస్తానండి. టోటల్ 7 ఏమో వచ్చినాయి. సో అన్ని షేడ్స్ ఒకసారి నేను తీసుకున్న తర్వాత నేను మీకు అన్ని షేడ్స్ ఒకేసారి వీడియో చేసి చూపిస్తాను. సో చూడండి ఎంత పిగ్మెంటెడ్గా ఉందో, చాలా బాగుంది. పెన్సిల్తో ఐలైనర్ లాగా అప్లై చేసుకోవటం చాలా సింపుల్ అండి, బిగినర్స్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఎడ్జ్ని జస్ట్ అలా పట్టుకొని చిన్న చిన్న స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్మూత్గా మూవ్ చేయండి. వన్స్ అది మొత్తం కంబైన్డ్ అయిపోయేలాగా గ్యాప్స్ లేకోకుండా చూసుకోవాలి. సో నీట్గా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి చెక్ చేయండి అప్లై చేసుకున్న తర్వాత. ఇందులో మీకు కావాలంటే బ్లాక్ కలర్స్ ఉన్నాయి, బ్రౌన్ ఉంది, సో ఆ కలర్స్ అయినా తీసుకోవచ్చు. సో ఎప్పుడైనా మనకి కొంచెం ఇలాంటి పాపప్ కలర్స్ అనేవి యూజ్ చేస్తే చాలా మంచి లుక్ అనిపిస్తుంది, ఫ్రెష్నెస్ వస్తుంది. సో అందుకనే నేను ఇది తీసుకున్నాను. చూడండి ఐస్ ఎంత పాప్ అయినాయో. నేను ఇంకా వేరేవి ఏమి అప్లై చేసుకోవట్లేదు, జస్ట్ ఇది ఒక్కటే అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి లిప్స్కి నేను మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి వచ్చేసరికి స్టేక్ వికీ మినీ లిప్స్టిక్ పెన్సిల్ అండి. ఈ పెన్సిల్ సూపర్ క్రీమీగా ఉన్నాయి. నేను మీకు ఇక్కడ చూపించే 2 కలర్ ఆప్షన్స్ మీ లిప్స్ని చాలా న్యాచురల్గా కనిపించేలా చేస్తాయి. నెక్స్ట్ నేను యూజ్ చేస్తుంది ఏంటంటే పర్పుల్లోనండి. నేను మీకు ఆల్రెడీ ఈ 6 షేడ్స్ చూపించాను కదా లిప్స్టిక్స్, సో ప్రైమర్ ప్లస్ మ్యాట్ లిప్స్టిక్స్ అందులోంచి షేడ్ యూజ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది, షేడ్ నెంబర్ 2. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఐ కార్డ్లో యాడ్ చేస్తాను, వీడియో ఎండింగ్లో కూడా యాడ్ చేస్తా, చెక్ చేయండి. సో ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది, మీరు ఇంకేం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, సూపర్ ఉంటుంది.
మీరు కావాలంటే స్టిక్కర్ పెట్టేసుకోవచ్చు, రెడీ టు గో. సో ఇప్పుడు నేను మీకు క్విక్గా ఒక హెయిర్ స్టైల్ చూపించేస్తాను, చూసేసేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సింపుల్ మేకప్ లుక్ మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు, ఏ డ్రెస్ మీదకైనా ఈజీగా సెట్ అయిపోతుంది. సో మీ ఐస్ ఒక్కటే పాప్ అవుతుంది కాబట్టి చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అండ్ మీరు చేసుకున్నప్పుడు కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. మీరు ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కానీ కాలేజెస్కి కానీ ఎలా అయినా ఈజీగా క్యారీ చేసుకెళ్ళచ్చు. వీడియోని లైక్ చేసి, అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.